హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ మీ శ్రావణి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో డిజిటల్ ప్రొఫైల్ 2.4. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ కామెంట్స్లో ఎక్కువగా ఈ వీడియో గురించి అడుగుతున్నారు. అండ్ యాక్చువల్లీ ఇది న్యూ అప్డేట్, డిజిటల్ ప్రొఫైల్ నుంచి డిజిటల్ ప్రొఫైల్ 2.4కి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఇది. ఈ వీడియో చేయడానికి లిటరల్లీ నేను 2 వీక్స్ నుంచి చాలా వెబ్సైట్స్ అండ్ టీసీఎస్ వెబ్సైట్స్, ఇంటర్నల్గా కొంతమందిని కనుక్కోవడం ఇవన్నీ జరిగాయి. బట్ మ్యాక్సిమం అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ నేను త్వరలో ఆ వీడియో ఫుల్గా మీకోసం చేసి పెడతాను. అండ్ ఈలోపు ఒక చిన్న అప్డేట్ మీతో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో చేస్తున్నాను. నేను ప్రజెంట్ ఉన్న డిజిటల్ ప్రొఫైల్ 2.4 చూసుకుంటే అబౌట్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడానికి ఉంది. బట్ ఓవరాల్ స్కిల్స్, రోల్ అవన్నీ అప్డేట్ చేసుకోవడానికి లేదు. కానీ ఒకవేళ మీరు డిజిటల్ ప్రొఫైల్ అసలు అప్డేట్ చేయలేదు ఇప్పటి వరకు అనుకుంటే, ఆల్రెడీ కొంతమంది అప్డేట్ చేసుకున్నారు, బట్ ఇప్పుడు న్యూ జాయినర్స్ 2-3 మంత్స్ బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళకి ఏంటి అంటే డిజిటల్ ప్రొఫైల్ 2.0 కనిపిస్తుంది వాళ్ళకి, డిజిటల్ ప్రొఫైల్ లేదు. సో వాళ్ళు అసలు అప్డేట్ చేసుకొని ఉండకపోవచ్చు. వాళ్ళకి ఏంటి అంటే, ఈ డిజిటల్ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవడానికి ఒక చిన్న ఆప్షన్ తీసుకొచ్చాను. మీరు లాస్ట్ వీడియో ఇంటర్నల్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ చూసారా? అందులో ఒక చిన్న థింగ్ మీతో షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ డిజిటల్ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి పాత్ ఆ వీడియోలోనే ఉంది. అదేంటి అంటే, అల్టిమాటిక్స్లో, ఎంప్లాయీ సర్వీసెస్లో, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్లో ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి ఒకసారి. అండ్ మీకు ఒక IWMS పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో రెజ్యూమే అని కనిపిస్తుంది కదా, మీరు అది క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు రెజ్యూమే మీద క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, డిజిటల్ ప్రొఫైల్ 2.0కి కాకుండా డైరెక్ట్గా మీకు డిజిటల్ ప్రొఫైల్కి పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం అయితే నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం, మీరు ఇక్కడ రెజ్యూమే మీద క్లిక్ చేస్తే డిజిటల్ ప్రొఫైల్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది పేజ్. సో ఒకసారి ట్రై చేయండి, అట్లీస్ట్ డిజిటల్ ప్రొఫైల్ అయినా అప్డేట్ చేసుకోండి. ఈ డిజిటల్ ప్రొఫైల్ ఫిల్ చేయడం చాలా ఈజీ. ఆల్రెడీ నేను డిజిటల్ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి అని ఒక వీడియో చేశాను. ఒకసారి టీసీఎస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి, ఆర్ ఎల్స్ నేను ఐకార్డ్లో ఆర్ ఎండ్ కార్డ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను డిజిటల్ ప్రొఫైల్ 2.0 వీడియో అప్లోడ్ చేసేలోపు అట్లీస్ట్ ఈ డిజిటల్ ప్రొఫైల్ అయినా అప్డేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు అబౌట్ చూసుకుంటే అబౌట్ దగ్గర ఎడిట్ ఆప్షన్ ఉంది, కెరీర్ ఆబ్జెక్టివ్ లాగా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మీరు స్కిల్స్, రోల్, ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఈ అబౌట్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఈ 2.0 మేబీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయి ఉండొచ్చు. ఎందుకు అంటే, మీకు అబౌట్ మీలో చూసుకుంటే మీకున్న స్కిల్స్, మీరు ప్రీవియస్గా వర్క్ చేసిన రోల్స్ అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మెన్షన్ చేయమని చెప్పారు. సో నేను అనుకుంటున్నాను ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మేబీ అని, బట్ నాట్ ష్యూర్. ఒకవేళ మీరు అన్ఎలొకేటెడ్ అయినా, ఈ మధ్య టీసీఎస్లో జాయిన్ అయినా, మీకు డిజిటల్ ప్రొఫైల్ 2.0నే కనిపిస్తే కమెంట్ సెక్షన్లో ఒకసారి కన్ఫర్మ్ చేయండి, బికాజ్ నేను తెలుసుకుంటాను ఇది ఫ్రెషర్స్కి కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాదు అని. అండ్ సెకండ్ థింగ్, మీరు ఈ డిజిటల్ ప్రొఫైల్ 2.0లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ యాడ్ చేసుకోవచ్చు. మీ కాలేజ్లో ఆర్ జాబ్ సర్చింగ్ అప్పుడు క్రియేట్ చేసుకొని ఉంటారు కదా ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్, అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు ఇంటర్నల్గా టీసీఎస్లో ఆర్ ఎక్స్టర్నల్గా మీ నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రీవియస్ డిజిటల్ ప్రొఫైల్లో లేదు. ఇది ఒక మంచి ఆప్షనే చెప్పొచ్చు, బికాజ్ ఇది ఒక సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ అయినప్పటికీ మీకు జాబ్ సెర్చింగ్కి అవ్వచ్చు ఆర్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి, మీ నెట్వర్క్, ప్రొఫెషనల్ నెట్వర్క్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి లింక్డ్ఇన్ చాలా యూజ్ అవుతుంది. అండ్ దీంతోపాటు కొన్ని ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి అవైలబుల్ ఉన్నాయి, బట్ అవి ఫ్రెషర్స్కి అయితే అప్పుడే రావు, లైక్ ఎంగేజ్మెంట్స్ అవ్వచ్చు అండ్ అచీవ్మెంట్స్, రివార్డ్స్ అలాంటివి. అండ్ మీరు
మీ రోల్ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు, అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ ట్రైనీ అని. అండ్ ఇప్పటి వరకు ఎడిట్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నవి మీరైతే అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిజినెస్ అసోసియేట్స్ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు డిజిటల్ ప్రొఫైల్ 2.0. ఇఫ్ యు ఆర్ నాట్ బిజినెస్ అసోసియేట్ దెన్ డ్రాప్ అ మెయిల్ టు డిజిటల్ ప్రొఫైల్ సపోర్ట్ టీమ్. సో బిజినెస్ అసోసియేట్స్కి అయితే డిజిటల్ ప్రొఫైల్ 2.0కి యాక్సెస్ ఉండదు, బట్ ప్రజెంట్ చూస్తే అందరికీ యాక్సెస్ లేదు అన్నట్టే ఉంది, బికాజ్ ఎడిట్ ఆప్షన్ ఎవరికీ లేదు. సో నేనైతే డిజిటల్ ప్రొఫైల్ సపోర్ట్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది దట్ నేను ఫిల్ చేయలేకపోతున్నాను, ఎడిట్ ఆప్షన్ లేదు అని. ఒకవేళ నేను వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీకు నేను అప్డేట్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం నేను దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుసుకొని మీకు ఒక ఫుల్ వీడియో రిలీజ్ చేస్తాను. సో ఆ వీడియో రిలీజ్ అయ్యేలోపు నేను చెప్పిన పాత్రలో చెక్ చేయండి, రెజ్యూమ్ మీద క్లిక్ చేసి డిజిటల్ ప్రొఫైల్కి రీడైరెక్ట్ అవుతుందా లేదా చూసుకోండి. ఒకవేళ రీడైరెక్ట్ అయితే డిజిటల్ ప్రొఫైల్ వీడియో ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను కాబట్టి ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి డిజిటల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. కొంతమంది డిజిటల్ ప్రొఫైల్ అప్డేట్ చేయకపోయినా ప్రాజెక్ట్ వస్తుంది అని అనుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదు. మనం జాయిన్ అయ్యాక మనకు మీట్స్ పట్టి ఇది కంపల్సరీ చేయాలి అని చెప్తారు కదా, డిజిటల్ ప్రొఫైల్ మీరు అప్డేట్ చేసుకోవాలి అని. సో మనం అవి ఫాలో అవ్వాలి కంపల్సరీ. మీరు అప్డేట్ చేయకపోయినా మీకు ప్రాజెక్ట్ కాల్స్ వస్తున్నాయి, ప్రాజెక్ట్లో అలోకేట్ అయ్యారు అంటే మీకున్న లెక్క అందరికీ ఉండకపోవచ్చు కదా. సో మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు, డిజిటల్ ప్రొఫైల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రాజెక్ట్ అలొకేషన్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ డిజిటల్ ప్రొఫైల్ 2.0 వీడియో కంపల్సరీ నేను చేస్తాను, బట్ ఐ నీడ్ సమ్ టైమ్. కొంచెం టైం తీసుకొని ఆ ఇన్ఫో మొత్తం గ్యాదర్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.